హాయ్ అండి, ఏంటి రౌండ్ రౌండ్గా చుట్టేస్తున్నాను, ఏంటిది స్వీటా? కాదండి, కానీ పచ్చడి. ఈ పచ్చడి ఉసిరికాయ చేపు అయితే చుడుతున్నా, ఎందుకండి ఉసిరికాయ అయితే చేసే కాబట్టి. ఈ పచ్చడిని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా నెయ్యి వేసుకుని ఏదైనా ఫ్రైతో టచ్ చేసుకోండి ఇష్టమైన వాళ్ళు. కొంతమంది టచ్చింగ్ చేసుకుని ఇలా టచ్చింగ్ చేసుకునే ప్రియులు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నా. కానీ టేస్ట్ అద్దిరిపోయిందండి. ఎలా చేసినా చూద్దామా, వచ్చేయండి. మళ్ళీ ఉసిరికాయల జోలికి వచ్చేసింది. ఏంట్రా బాబు, ఏమో రోజు ఉసిరికాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేయమంటారు? ఫ్రిడ్జ్ పాడైపోయింది, రోజు కొంచెం కొంచెం ఇలా సేల్ చేసుకుంటే అయిపోద్ది. వాళ్ళు వస్తా అన్నారు ఫ్రిడ్జ్ వాళ్ళు. 3 రోజులు ఇప్పటికీ చాలా పారేసామన్నమాట. ఒకరోజు అయితే ఉసిరికాయ చూపించా, ఒక రోజు ఉసిరికాయ బొరుగులు చూపించా, ఈ రోజు ఏం చూపిస్తున్నానో అయితే చూపించేస్తాను. ముందుగా అయితే ఇదిగోండి, ఇక్కడ నాకు కాలిందనమాట. పాపం ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు ఏమైందని. నేను వీడియోలో నన్ను ఈ విధంగా వంటలు చూడటమే కాకుండా అబ్జర్వ్ చేసి నన్ను అడుగుతున్నందుకు నా ఫాలోవర్స్ చాలా హ్యాపీగా అయితే నాకు ఉందండి. ఇదేంటంటే మొన్న నూనె చుక్క పడ్డదండి, వేడివేడి నూనె చుక్క ఇమీడియట్గా కాలిపోయింది. ఆడవాళ్ళకి ఇదే కదండి, ఇదిగోండి ఇవన్నీ కూడా మచ్చలే, ఇట్లా ఎప్పుడు ఏదో వాతలు ఇదిగోండి ఇలా పడుతూనే ఉండే ఆడవాళ్ళకి. అంటే మా వంట మనిషి లేదు, మేమే చేసుకుంటున్నా అన్నట్టు గుర్తున్నమాట. సో ఇప్పుడైతే ఇప్పుడు నేనేం చేస్తానని చూపించేస్తాను. నేనైతే ఇవి చక్కగా ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఆవిరి నీళ్ళల్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మూత ఇలా పెట్టేద్దాము. చక్కగా మెత్తగా ఉడికాక ఏం చేయాలి ఏంటనేది చూపించేస్తాను. ఓకేనండి, మొత్తం ఏదైతే ఇవి ఆవిరి మీద ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నాను. ఉడికిందో లేదో ఒక్కసారి చూద్దాము. ఎస్, ఉడికిందండి. చక్కగా ఈ చల్లారేక లోపల కింద తీసేసుకున్నాము. ఈ చల్లారేలోపు ఇంకో పొయ్యి మీద మనం ఇప్పుడు. సో ముందుగా అయితే కొంచెం ఆయిల్ అండి, ఎక్కువ వేసుకోవట్లేదు చూడండి, చాలా కొంచెం వేసుకున్నా. దీంట్లోకి అయితే ఇప్పుడు కొద్దిగా చాయమైన పప్పు అండి, కొంచెం పడుతుంది. అలానే బాగా తీపి ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది కదండి, కొంచెం మెంతులు ఇంకో 2 కూడా వేయచ్చు అన్నమాట. అలానే ఎండిమిరపకాయలు కారం కోసం. ఇవన్నీ అయితే ముందు చక్కగా బాగా వేయించుకుందాం, ఎందుకంటే ఈ పచ్చడి కొద్దిగా నీళ్ళం ఉంటుంది అన్నమాట. కొద్దిగా మంచిగా వేయించుకుంటేనే బాగుంటుంది. ఇది బాగా వేయక లాస్ట్లో జీలకర్ర వేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం నువ్వులు, అలానే కొంచెం జీలకర్ర, అలానే 4 ఆవాలు వేసుకుని చక్కగా మళ్ళీ వేయించుకుందాం. ఆల్రెడీ సగం పైన వేగిపోయింది పప్పులు, దీంతోపాటు అవి కూడా వేగిపోయి. ఇప్పుడు సో ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు 4 ఎల్లుల్లిపాయలు, అలానే కొంచెం ఇంగువ. సో ఇవన్నీ బాగా వేయించుకోవాలి, వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇవైతే చక్కగా చల్లారిపోయినాయి కదా, ఈ విధంగా తీసేసేయాలి గింజలు. ఇలా గింజలు వేరు చేసేసి ఇవన్నీ ఇలా తీసేసుకుందాం. సో ఇప్పుడైతే వేగిపోయినాయి కదా, పొయ్యి కట్టేసే 1-2 నిమిషాల ముందు ఈ ఎండుకొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఒక్కసారి ఇలా వేడిగా, వేడైతే చాలది, అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవైతే చల్లారిపోయినాయి, ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. సో ఇలా మిక్సీలో వేసుకున్న ఈ కారంలో ఈ ఉసిరికాయ ముక్కలన్నీ వేసుకుని మళ్ళీ మిక్సీ తిప్పుకుందాం. చిన్న జార్లో సరిపోలేదని పెద్ద జార్లోకి మార్చుకున్నా. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసేసుకుని ఇంకొకసారి మిక్సీ పెట్టేసుకుందాం. అయిపోయినట్టే పచ్చడి. ఇంక ఇప్పుడు మంచిగా తాలింపు వేసుకుందాం, ఇంగు తాలింపు. కొంచెం నూనె పోయేసుకుని చక్కగా గుమగుమ గుమగులాడే తాలింపు అయితే వేసుకుందాం, ఇంగు తాలింపు. సో ఈ తాలింపులో అయితే నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను, అంటే పచ్చెనపప్పు లాంటివి, చాయమినపప్పు అవి ఏమి వేయట్లేదు. సో 4 ఎండిమిరపకాయలు అయితే వేస్తున్నా, అలానే కరివేపాకు వేస్తున్నా, అలానే ఇంగు వేస్తాను. సో ఇంగు అయితే కొంచెం ఎక్కువ వేస్తానండి, అదే టేస్ట్ దీంట్లో. ఇంగువ మాడకముందే మనం ఈ పచ్చడి అయితే, నూరుకున్న పచ్చడి అయితే ఇందులో వేసేస్తున్నాను. బాగుంటుందండి ఇది, ఒకసారి ట్రై చేయండి. సో నేనైతే ఇది మిక్సీలో వేసినప్పుడు కొద్దిగా నలగట్లేదు, లైట్గా వాటర్ పోసానండి. ఆ వాటర్ అంతా ఇంకేంతవరకు కొద్దిగా వేయించుకుంటే బాగుంటుంది అనమాట, అయితే ఎక్కువ నాళ్ళు నిలవ ఉండదు అనమాట. 1 వారం అన్నా నిలవ ఉండాలంటే ఆ వాటర్ అంతా
చక్కగా ఇది అయిపోయేంత వరకు మనం ఈ విధంగా వేయించుకోవాలి. మంచి వాసన వస్తుందండి. మెంతులు ఆవాలు పౌడర్ వేసాము, అట్లనే ఇంగు తాలింపు, ఉసిరికాయ ఉడకబెట్టాం కదా, మంచి స్మెల్ అండి. వెరీ నైస్, హెల్త్కి చాలా మంచిది. సి విటమిన్ ఉంటుందండి ఇందులో, చాలా అంటే చాలా మంచిది. వేడివేడి అన్నంలో చక్కగా పెట్టండి. పిల్లలకు కూడా కొంచెం వేసి చాలా బాగుంటుందండి. ఒక్క నిమిషం ఇలా ఆవిరి పోయేంతవరకు ఉంచుదాము. ఇలా ఆయిల్ అంతా పోయేంతవరకు వేయించుకుంటే చాలండి. అంతేనండి, అయిపోయినట్టే. చూస్తుంటే నేను ఊరిపోతుంది కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.